నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా లాకౌట్ చేసిన బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి, వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి. కాకాని రోడ్లో తరుణి కలెక్షన్స్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి. 18 నెలలుగా బజరంగ్ జూట్ మిల్ ను అక్రమంగా లాకౌట్ చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట జూట్ మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వందలాది మంది కార్మికులను రోడ్డున పడేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జూట్ మిల్ ను పునః ప్రారంభం చేయాలని కోరారు. నిరసనలో పాల్గొన్న వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మిల్లు యాజమాన్యం వ్యాపార ధోరణి మానుకుని కార్మికులకు న్యాయం చేయాలని సూచించారు. నిరసనలో సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బజరంగ జూట్ మిల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ఆకలి దీక్ష పేరుతో ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. మరి జూట్ మిల్లు లాకౌట్ ప్రకటించి ఇప్పటికే దాదాపు మరి 18 నెలలు గడిచిపోయినాయి. యాజమాన్యం మిల్లు తెరవటం లేదు. అనేక ఉద్యమాలు చేశాం. మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు, అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ మరి ఈరోజుకి మిల్లు మాత్రం తెరవబడలేదు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి మిల్లు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు చేసేటటువంటి ఆందోళనకి జూట్ పరిరక్షణ కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దురాలోచనతో మిల్లు నడపడం కంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మరింత లాభాలు గడించొచ్చనే ఉద్దేశంతో 18 నెలల కిందట అక్రమంగా లాకౌట్ వేసినటువంటి పరిస్థితులు, 15 నెలల కిందట సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి మిల్లును తెరిపిస్తాను, కార్మికులకు ఉపాధి కల్పిస్తానని ఆయన చెప్పినటువంటి మాట. కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా క్రియారూపంలో ఎక్కడా కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం సమావేశాల పేరుతో మొక్కుబడి కార్యక్రమాలు తప్ప మిల్లు తెరిపించాలనే ఆలోచన, యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన సైతం కూడా ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితులు మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి కళ్ళుంటే చూడాలా, చెవులుంటే వినాలా. యాజమాన్యం 2015 మే 13వ తారీఖున అక్రమంగా మిల్లు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి 4వ తారీఖున లాకౌట్ వేసినటువంటి పరిస్థితులు, అంటే మిల్లు లాకౌట్ వేయడానికి ముందే కనీసం కార్మికులతో కానీ ప్రభుత్వంతో కానీ చర్చించకుండా మిల్లుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజున ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లా. నేను చెవులుంటే వినమని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. గడచిన 18 నెలలుగా కార్మికులందరూ కూడా ఆకలి కేకలతోనూ కడుపు నిండా తిండి తినక కుటుంబాల్లో అనారోగ్యానికి గురైతే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితులు, మరోపక్క చదువుకున్నటువంటి విద్యార్థుల్ని అర్ధంతరంగా చదువులు మాన్పించినటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం కార్మికుల పక్షాన కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన సైతం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పోరాటాన్ని ఉధృతం చేయడానికి పరిరక్షణ సమితి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు, అందులో భాగంగానే ఇవాళ దీక్షను చేపట్టాం. భవిష్యత్తులో ఎప్పటి వరకు కూడా మిల్లు మేనేజ్మెంట్ పైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ నుంచి ప్రభుత్వం పైనే పోరాటం చేయబోతూ ఉన్నాం. ప్రభుత్వంతో అమితుమితి తేల్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రభుత్వం కూడా కార్మికుల పక్షాన ఉంటుందో మేనేజ్మెంట్ పక్షాన ఉంటుందో తేల్చుకోవాల్సిందిగా ఇవాళ ప్రభుత్వానికి కూడా సవాలు విసురుతా ఉన్నాం. మిల్ల యొక్క సహనానికి ప్రభుత్వం యాజమాన్యం రెండు కూడా పరీక్ష పెడతా ఉన్నాయి. జూట్ మిల్ కార్మికులు ఇక ఆకలి కేకల నుంచి ఆక్రోశం వైపుకి ఆవేశం వైపుకి మళ్ళేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలిలో కలిసిపోయినాయి. ఈ దశలో ఈ ప్రభుత్వం పైన మిల్లు కార్మికులు పోరాడటం తప్ప మరొక మార్గం లేని స్థితిలో ఆకలి కేకలతోటి ఉద్యమాన్ని ముందుకి సాగిస్తూ ఉన్నాం.
ఈ సందర్భంగానే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది పార్టీ. జన్మభూమిలో ప్రజా సమస్యలన్నీ స్వీకరిస్తూ ఉన్నారు. 18 నెలల బట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యకి సమాధానం ఏంటో, ఈ మిల్లు పరిసరాల్లో ఎక్కడైనా జన్మభూమి జరిగితే అక్కడికి కార్మికులందరూ కూడా వచ్చి పాల్గొని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే ఈ ప్రభుత్వం పైన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతా ఉన్నారు. దానికి నగరంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద నోట్ల రద్దు వలన పేదల జేబులు ఖాళీ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్లేట్స్తో శబ్దం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు బిట్రగుంట మల్లిక మీడియాతో మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు పెద్ద నోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. నోట్ల రద్దు వలన సామాన్యులు మాత్రమే ఇబ్బందులు పడ్డారని అన్నారు. అవినీతి పరులను పట్టుకోకపోవడం మోడీ ప్రభుత్వం వైఫల్యమని ఆమె అన్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు పెద్ద నోట్ల రద్దు మీద మేము పేద ప్రజల ఆకలి కేకలు ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో పళ్ళెంలో గరిటె కొట్టి మా నినాదాన్ని తెలియజేస్తున్నాం అన్నమాట. పేదవాళ్ళు అందరూ కూడా ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర లైన్లో నుంచి నానా బాధలు అనుభవించారు. డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎవరు ఒకళ్ళు వచ్చి బయట నిలబడినట్టు లేనేలేదు. మేము అడుగుతున్నాము మోడీ గారిని, ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు అవినీతి చేశారు అని ఒకళ్ళన్నా అరెస్ట్ చేసిన ఈ విషయం ఎక్కడన్నా ఉందా? అసలు అరెస్ట్ చేసింది ఎక్కడన్నా ఉందా? నిన్నగాక మొన్న శేఖర్ రెడ్డి గారు అన్ని డబ్బులు తీసుకుని వస్తే, ఆర్బీఐ నుంచి అంత డబ్బు తీసుకుని వస్తే అది బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతూ ఉన్నాము. కాబట్టి మహిళలు ఈరోజు 9వ తారీఖున ఈరోజు మేము పేద ప్రజలకు ఆకలి కేకలు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము చిల్లర నోట్లు ఎక్కువ పెట్టాలని, 2000 రూపాయలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అమెరికా, సింగపూర్, బ్రెజిల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి చట్టాలను, వ్యాపార కాంట్రాక్టులను ఉల్లంఘించిన కేసుల్లో ముద్దాయిగా ఉన్న సెప్కార్ప్ డెవలప్మెంట్ సంస్థకు అమరావతి స్టార్టప్ అభివృద్ధి బాధ్యతను అప్పగించవద్దని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివీఆర్ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కళంకిత కంపెనీలను ప్రోత్సహించి పవిత్రమైన అమరావతిని కళంకితం చేయవద్దని అభ్యర్థించారు. సెప్కార్ప్ డెవలప్మెంట్ సంస్థ గత చరిత్రను పరిశీలించి అమరావతి నిర్మాణానికి సదరు సంస్థ సమర్పించిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారు. సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఆసిఫ్ ఖాన్, హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. మన నూతన రాజధాని అమరావతిలో 1,690 ఎకరాల పరిధిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి అనే పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ స్విచ్ ఛాలెంజింగ్ సిస్టమ్ పద్ధతిన మరోసారి టెండర్ని పిలిచింది. టెండర్ని పిలిస్తే ఏం చెప్పిందంటే, ఈ ఏరియా అభివృద్ధికి ఇప్పటికే సింగపూర్కు చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జ్, సెమ్కార్ప్ డెవలప్మెంట్, ఈ 2 సంస్థలు ప్రతిపాదనలు చేసిన దానికి పోటీగా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బిడ్లు దాఖలు చేయొచ్చు అని చెప్పి చెప్పింది. అయితే ఈ 2 సింగపూర్ కంపెనీల్లో ఒకటైన సెమ్కార్ప్ డెవలప్మెంట్ అనే సంస్థకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ మీద ఇప్పటికే అమెరికా, సింగపూర్, బ్రెజిల్లో కేసులు ఉన్నాయి. ఆర్థికపరమైన అనేక వాళ్ళు అవకతవకలు పాల్పడినట్టు, అవినీతి పాల్పడినట్లు, అట్లాగే ఈ కాంట్రాక్టులు పొందడానికి లంచాలు కూడా ఇచ్చినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా నమోదైనవి. ఇటువంటి అవినీతిమయమైన చరిత్ర ఉన్న అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీ ప్రతిపాదనల్ని మనం స్వీకరించడం అవసరమా? దట్టు ఏంటంటే, పవిత్రమైన అమరావతిని ఇటువంటి అవినీతికి పాల్పడిన కంపెనీలతో మనం దాన్ని అపవిత్రం చేయదలుచుకున్నామా? కాబట్టి మేము ఉంటుంది ఏంటంటే, అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీ పనితీరును, అలాగే ఆ కంపెనీ మీద ఉన్న కేసులను కూడా మనం పరిశీలించి ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో అత్యాధునిక హంగులతో అందరికీ అందుబాటు ధరలలో తరుణి కలెక్షన్స్ నూతన షోరూంను కాకాని రోడ్లో ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ, అన్ని రకాల ఆకర్షణీయమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. షోరూం ప్రారంభోత్సవంకు హాజరవడం సంతోషకరమని అన్నారు.
హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీముఖి. ఎస్, ఈరోజు గుంటూరులో తరుణి కలెక్షన్స్ ఓపెనింగ్కి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కలెక్షన్ కూడా చూశాను, మంచి పట్టు శారీస్తో పాటు అండ్ అలాగే చుడీదార్స్ అండ్ గౌన్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి లేడీస్కి అవసరమైనవన్నీ. సో శివనాగేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్ తరుణి కలెక్షన్స్లో. మీకు నచ్చిన వెడ్డింగ్ అటైర్స్ కానివ్వండి, లేకపోతే క్యాజువల్గా అమ్మాయిలు కాలేజ్కి వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, ఎలాంటివైనా వేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనుకుంటాను గుంటూరులో. నేను ఫస్ట్ టైం రావడం గుంటూరుకి అండ్ తరుణి కలెక్షన్స్ ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో షాపింగ్ చేయాలంటే ఇది ప్లేస్. సో హ్యాపీ షాపింగ్ అందరికీ అండ్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఒకసారి అన్నీ చూశాను బేసిక్గా, అంటే షోస్లో మేము శారీస్ అవన్నీ మ్యాక్సిమం కట్టుకోము కాబట్టి అంత నాలెడ్జ్ లేదు నాకు శారీస్ గురించి వాటి గురించి. బట్ చూడడానికి మాత్రం ఎవ్రీథింగ్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఎస్, కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రత్యేకంగా కాంచీపురం నుంచి వచ్చిన కలెక్షనే ఈ పట్టు శారీస్ ఇక్కడ ఉన్నాయి, తరుణి కలెక్షన్స్. సో తరుణి కలెక్షన్స్ ఎస్పెషలీ ఇంత ఎక్స్క్లూజివ్ అవుట్ఫిట్స్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ షాపింగ్ చేయాలి, రావాలని చెప్పి చూడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. మరి ఆ చీరలు చూసిన తర్వాత నా మనసు ఒక చీర కొనాలని చెప్పి కొనాలని అనిపించింది కాబట్టి ఒక చీర నేనే కొనేశాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు రావాలని ఒకసారి చూసి మీకు నచ్చితే కొనాలని చెప్పేసి కోరుకుంటూ. అదేవిధంగా రేట్లు కూడా వాళ్ళు తక్కువ రేట్, ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి నేను తక్కువ రేట్లో అందిస్తున్నాను అని చెప్పి మరి దీనికి సంబంధించిన ఓర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి రావాలని కోరుకుంటూ, అలాగే మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి. అలాగే ఈ నగరంలో మరి ప్రతి ఒక్కరు పుట్టినరోజని, పెళ్లిరోజని, అదేవిధంగా మీ అమ్మాయి పుట్టినరోజు, మీ అబ్బాయి పుట్టినరోజు, అలాగే ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ నగరం పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ నాతో చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి ఈ నగర అభివృద్ధికి మీరు అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. గుంటూరు రాజధాని నగరానికి కొత్తగా ఇక్కడ బెస్ట్ ప్రైస్ కాకాన్ రోడ్లో, దాని ఎదురుగా వైష్ణవి కాంప్లెక్స్లో తరుణి కలెక్షన్స్ అనే ఒక బట్టల షాపు 77-78 నెంబర్లు గల వ్యాపారాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి గౌరవనీయులు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు మంత్రివర్యులు, అలాగే తులసి రామచంద్ర ప్రభు గారు, ముస్తాబా గారు, మస్తానివలి గారు, అలాగే కొత్తగా ఇప్పుడు మనకి టీవీలో యాంకర్గా శ్రీముఖి గారు బాగా పాపులర్ అయ్యారు. మరి ఆ అమ్మాయి కూడా ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి రావటం, మరి లేడీస్ అంతా కూడా ఆ అమ్మాయిని ఇష్టపడతారు కాబట్టి ప్రోగ్రాంలో ఆ అమ్మాయి చేత ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం. అలాగే ఈ వ్యాపారం మరి అందరూ కూడా లేడీసు మ్యారేజ్లకు కానివ్వండి, ఫంక్షన్లకు కానివ్వండి, మరి షాప్లో ఒక్కసారి వచ్చి చూసి మరి వస్తువులు మంచిగానే అవపడుతున్నాయి. మీరు చూసి మీకు తెలుసు కాబట్టి మంచిగా మన్నికైన వస్తువులు, మరి రేటు కూడా మరి కొద్దిగా ఎక్కువగా పడుతున్నాయని ముస్తాబా గారు అన్నారు. మరి దాన్ని బేరం ఆడుకొని మీరు ఏంటి, మీకు తెలుసు కాబట్టి లేడీస్కి ఎప్పుడైతే రూపాయి ఎక్కువ ఉందో అది మన్నికగా ఉంటుంది, మన్నిక వస్తువు ఉన్నప్పుడు దాన్ని స్టాండర్డ్గా మరి ఉంటుంది కాబట్టి మరి మీరందరూ ఈ షాప్ను ఒకసారి దర్శించి వ్యాపారాన్ని మరి ఇలా అభివృద్ధిలో మీరు కూడా భాగంగా ఉంటే ఇలాంటి మహానుభావులు అందరూ కూడా ఇంకా మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటా మరి జీవితంలో స్థిరపడటానికి బాగుంటుంది. తరుణి కలెక్షన్స్ ద్వారా కాంచీపురాన్ని మేము ధరలు తీసుకొస్తున్నాము. మా దగ్గరికి వచ్చి ఒకసారి ప్రేక్షకులందరూ కూడా, మా గుంటూరు ప్రజలందరూ కూడా మా దగ్గరకు ఒకసారి వచ్చి మీరు మా దగ్గర ఉన్న మోడల్స్ కానీ, మా దగ్గర ఉన్న వెరైటీస్, మా దగ్గర ఉన్న క్వాలిటీస్ కానీ మేము హోల్సేల్ రేట్లకే రిటైల్గా ఇస్తున్నాం, అంటే హోల్సేల్ ప్రైస్కి రిటైల్గా ఇస్తున్నాం అన్నమాట. ఒకసారి మీరు మా దగ్గరకు వచ్చి మా షాపుని ఒకసారి దర్శించి మొత్తాన్ని చూసుకొని మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకొని మా దగ్గరికి హోల్సేల్ రేట్లకి రిటైల్గా కొనుక్కొని వెళ్ళచ్చు అనే విధంగా పెడుతున్నాము. తరుణి సిల్క్స్ అందాల తారల తరగని కలెక్షన్స్ పరంగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మేము కాంచీపురాన్నే తరలి తీసుకొని వస్తున్నాం. గుంటూరు కళాపరిషత్ 21వ వార్షిక నాటకోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11-13 తేదీలలో స్థానిక విజ్ఞాన మందిరంలో పలు నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సినీ నటుడు నాయుడు గోపి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంస్కృతిక విద్యారంగాల్లో విశిష్టత కలిగిన గుంటూరు కళాపరిషత్ను గత 20 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా
గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రేక్షక మహాశయులకు, నాటక అభిమానులకు గుంటూరు కళాపరిషత్ పక్షాన స్వాగతం పలుకుతుంది. గత 20 సంవత్సరాలుగా గుంటూరులో ఒక ప్రతిష్టాత్మకంగా నాటక రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా గుంటూరు కళాపరిషత్ అనేటటువంటి పేరుతో 20 సంవత్సరాలుగా నాటకోత్సవాలను జరుగుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఒక 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండటం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ 2017 సంవత్సరం జనవరి 11, 12, 13 తారీఖుల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నాటకోత్సవాలని జరుపుకుంటున్నాం. ఈ నాటకోత్సవాలకి ప్రేక్షకులంతా కూడాను ఇచ్చేసి ఈ నాటకాన్ని అభివృద్ధి చెందడానికి తోడ్పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుంటూరు కళాపరిషత్ పక్షాన. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు వరండలపేటలో నిర్వహించారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ మన్నవ కోటేశ్వరరావు మాట్లాడుతూ 12వ తేదీన 100,000 పిడకలతో భోగి పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో రసాయనాలు లేని సేద్యం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. భోగి పండుగ రోజు అందరూ గోవు పిడకల్నే వాడాలని సూచించారు. కార్యక్రమంలో తిరుపతిరావు, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. గత 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే గోపిడకలనే ఎందుకు ఎంచుకోవాలంటే మన సంస్కృతిలో భాగం గోవు. ఆ గోవు పిడకలతోటి మనం మనగా భోగి మంటలు వేసుకున్నట్లయితే ఒక పర్యావరణమే కాకుండా మన ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ గోవు పాత్ర ఎంతో ప్రాముఖ్యత చెందిందన్నమాట. అంటే ఈ గోవు పిడకల మూత్రంతో కానీ, గోవు పేడతో కానీ మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మన రసాయనాలు లేకుండా మనం పంటలు పండించుకోవచ్చు. ఈ గోమూత్రంతో, గోపేడతో జీవామృతం, గంధజీవామృతం, అనేక రకాల కషాయాలు తయారు చేయడానికి ఈ గోవు యొక్క ఈ మూత్రం పేడ ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని ఆ గోవు యొక్క ప్రాముఖ్యతని రైతులకు కానీ పట్టణాల్లో ప్రజలకు కానీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ప్రతి సోమవారం జరిగే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వసంతరాయపురానికి చెందిన బహదూర్ మాట్లాడుతూ, స్కూల్ కోసం అద్దెకిచ్చిన తన భవనాన్ని ఖాళీ చేయమన్నందుకు తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన మరో బాధితురాలు పింఛన్ కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఇవ్వడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పింఛన్ ఇప్పించాలని కోరారు. రాజీవ్ గాంధీ నగర్ కళాకారుల కాలనీ 2వ లైన్ విజయపూర్ సామ్రాజ్యం. విజయపూర్ సామ్రాజ్యం నాకు భర్త వదిలిపెట్టేసి 26 ఏళ్ళు అయిందయ్యా. 26 ఏళ్ళ నుంచి నేను రక్షబండ పెట్టినప్పుడల్లా వెళ్తుంటాను. నీకు అతుకురాలు కాదని నన్ను నెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ మొన్న మా ఊళ్ళో పెట్టారు. మళ్ళీ మా లైన్లో పెడితే హై స్కూల్ కాడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ చెప్పారనమాట, ఇక్కడికి ఎస్వై కాడికి వెళ్ళమ్మా, నీకు ఏదో కాగితం ఇస్తారు, ఆ కాగితం పెట్టుకొని నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు ఉండవు, 7 ఏళ్ళకే ఇస్తారు అని చెప్పారయ్యా. మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు ఉన్నారండి. మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళలేదయ్యా, నేను ఈ రక్షబండ పెట్టే కాడికే వెళ్ళలేదండి. అక్కడికి వెళ్తే పది మీరు అతుకులు కాదు, నీకు వయసు తక్కువ ఉంది, నువ్వు కుట్టుకుంటా మిషన్ కుట్టుకుంటా ఉన్నప్పుడు నాకు ఆ కాగితం కావాలని కోరుకుంటున్నాను. మన్ బహదూర్ అండి, నేను రైల్వేలో డ్రైవర్గా పనిచేస్తానండి. మాకు స్థలం ఉందండి వసంతరాయపురంలో, అది ఒక స్కూల్కి, ఎల్ఎస్జీ పాఠశాలకి నేను రెంట్కి ఇచ్చానండి. ఆ రెంట్కి 6 నెలలకి అగ్రిమెంట్ రాశారు. 6 నెలల తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా నన్ను బెదిరిస్తూ, నా మీద అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తూ ఉంటే, నేను 2013లోనే ఎస్పీ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చానండి. దాని మీద యాక్షన్ ఏమి తీసుకోలేదు. తర్వాత 2014లో కలెక్టర్ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చానండి, ఇటు ఎస్సీఎస్టీ కేసు పెడతాను, బెదిరిస్తున్నాడు, ఖాళీ చేయడం లేదని. దాని మీద కూడా యాక్షన్ ఏమి లేదండి. మళ్ళీ గత కోర్టుకి వెళ్ళానండి. కోర్టులో కేసు జడ్జిమెంట్ నాకు నా పేరు ఫేవర్గా వచ్చిందండి. ఈ లోపల నా మీద అట్రాసిటీ కేసు ఫేవర్గా వచ్చిందని అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ లోపల నేను ఎస్పీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్పీ గారికి కూడా నేను 2 నెలల నవంబర్ 28వ తారీఖున నేను కేసు పెట్టి ఉన్నాను. దాని మీద కేసు జరుగుతూనే ఉంది. నా కేసుకి లీగల్ ఒపీనియన్ కూడా వచ్చిందని చెప్పారు, కానీ అతని మీద యాక్షన్ తీసుకోలేదు. అతను నా మీద అట్రాసిటీ కోర్టు జడ్జిమెంట్ వచ్చిందన్న రాత్రి, ఒక నెల క్రితం, అంతకుముందు నెల క్రితమే నేను అతని మీద దాడి చేసినట్టుగా, కులం పేరుతో దూషించినట్టుగా నా మీద రిపోర్ట్ చేసి 22 గంటల్లోనే నా మీద కేసు నమోదు చేయడం జరిగిందండి. అందుకని నేను ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ లేదు. 2013లో ఎస్పీ గారికి ఇచ్చిన దాని మీద యాక్షన్ లేదు. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసిన రిపోర్ట్ మీద యాక్షన్ లేదు. నవంబర్ 28వ తారీఖున ఎస్పీ గారికి ఇచ్చిన దాని మీద యాక్షన్ జరుగుతూ ఉండగానే మళ్ళీ నా మీద కేసు
అట్రాసిటీ కేసు పెట్టబడి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.